హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్నూష స్వీట్ హోమ్. ఇవాళ నేను మీకు మసాలా చాయ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంకెందుకు లేటు, చూసేద్దాం పదండి. దీనికోసం నేను ముందుగా 2 ఇంచెస్ అల్లం ముక్కని వాష్ చేసుకొని నీట్గా ఇలా తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం అల్లం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అండ్ ఇందులోకి నేను 3 యాలకులు తీసుకుంటున్నానండి, ఇలాచీ, అండ్ అలాగే కాస్త చెక్క అండి, సినమన్, అండ్ 1 లవంగం అండి, క్లోవ్ తీసుకుంటున్నాను. అండ్ దీంతోపాటు 3 మిరియాలు లేదా 2-3 ఇలా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను వీటన్నిటిని ఇలా కచ్చాపచ్చాగా స్మాష్ చేసుకుంటున్నానండి. మిక్సీలో వేస్తే అంత బాగోదు మనము ఇలా, నా దగ్గర మోటార్ లేదు, సో నేను ఇలా దీన్నే యూజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు పప్పు చిదుముకునే దాంతో. సో నేను దాన్ని యూజ్ చేస్తూ ఇక్కడ వీటన్నిటిని కచ్చపచ్చగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ, అండ్ ఆల్సో హెడేక్ అలాగే తగ్గిపోతుంది, ప్లస్ స్టమక్ పెయిన్స్ ఇలా ఉన్నా కూడా మంచి రిలీఫ్ ఇస్తుందండి. స్టమక్ పెయిన్కి మంచిగా పనిచేస్తుంది ఈ మసాలా టీ. సో ఇలా మనమంతా అల్లం, ఇంకా చెక్క, లవంగం, యాలుక, మిరియాలు ఇలా అన్నిటినీ ఇలా కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇక నేను మీకు చూపిస్తున్నాను కదా, సో నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ డన్ అండి, మొత్తం మ్యాష్ చేసేసుకున్నాను. ఇదంతా ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద టీ ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి 1 కప్ వాటర్ వేసేసి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని ఇందులో వేసేయాలండి. మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా ఇలా వేయాలండి. ఈ మసాలాని వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకొని ఇందులోకే మనము టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. లెట్ ఇట్ బాయిల్. సో ఇప్పుడు ఇక్కడ బాయిల్ అవుతుంది కదా, ఇందులోకే నేను ఇప్పుడు టీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. నేను 1 1½ టీ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేశాను, మీరు మీ టీకి సరిపడా వేసుకోండి. అండ్ ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి, షుగర్ కూడా 1 1/4 షుగర్ నేను వేసేసాను. సో ఒకసారి ఇలా తిప్పేసుకొని బాగా బాయిల్ చేయనివ్వాలండి. ఇక్కడ నేను బాగా బాయిల్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేశానండి. మీరు మీ ఛాయ్కి సరిపడా, మీరు ఎంతమంది ఉంటారు, ఎంత కావాలి అని దాన్ని బట్టి వేసుకోండి. సో మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఇలా యూజ్ చేస్తున్నాను. సో మిల్క్ వేసిన తర్వాత స్పూన్తో మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని బాయిల్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం బాయిల్ అయ్యి ఇలా పొంగు వచ్చేసినప్పుడు సిమ్లో పెట్టేసుకొని 1-3 మినిట్స్ సిమ్లో ఉంచుకొని బాయిల్ చేయాలండి. సిమ్లో ఉంచుకొని మనం బాయిల్ చేయటం వల్ల మన మసాలా అంతా మిల్క్లో బాగా కలిసి బాగా పట్టి టీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి అరోమా ఉంటుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకోవటమే అండి. మీ దగ్గర డ్రైడ్ రోజ్ పెటల్స్ ఉంటే ఇక్కడ రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు, నేను వేయలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫిల్టర్ చేసేసుకొని హాట్ హాట్గా మసాలా టీని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, వేడి వేడి మసాలా టీ రెడీ.
ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మన ఛానల్ నుండి వచ్చే అప్డేట్స్ని మిస్ కాకండి. ఈ టీని మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా, ఎలా వచ్చింది అనేది కమెంట్స్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.